అందరికీ నమస్కారం నేను నాయుడు మధ్యన తెలుగుదేశం కోఎట్ పీఆర్ ఒ మాట్లాడేది కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా గడగడలాడిపోతున్నాయి ఈరోజు చూస్తుంటే కానీ మన దేశం కూడా లాక్ తీసుకోవాల్సిన చర్యలు పటిష్టంగా తీసుకున్నప్పటికీ రోజు రోజుకు ఈ కరోనా వైరస్ సోకిన సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది మన ఆంధ్ర రాష్ట్ర విషయానికి వస్తే కరోనా వ్యాప్తి చెందుతున్నటువంటి సంఖ్యను కూడా వెల్లడించకుండా వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వైకాపా నాయకులు చేస్తున్నటువంటి నీచమైన పనులు చూస్తుంటే చాలా సిగ్గేస్తుంది ఇప్పుడే నేను ఒక వీడియో చూశాను నగిరి ఎమ్మెల్యే కుళాయి ఓపెనింగ్ పోవటం అంటే ఇప్పుడు కరోనా కారణంగా పనులు లేక రోజువారీ కూలీలు ఎంతో మంది కూడా ఖాళీగా ఉన్నారు ఒక కేక్ వేస్తే రెండు వందల రూపాయలకు కూడా వంద రూపాయలకు కూడా ఈరోజు వందల సంఖ్యలో వచ్చి కీలో నిలబడుకుంటారు ఈరోజు పెయిడ్ ఆర్టిస్టులందర్నీ తీసుకొని వచ్చి రోజా గారు రోడ్డుకి ఇరువైపులా వందల మందిని నిలబెట్టి వాళ్లకు ఎలాంటి మాస్కులు లేవు సాక్సులు లేవు మేడం గారికి మాత్రం మాస్కు సాక్సులు భద్రంగా అంటే కరోనా వైరస్ ఏ మూలం కూడా సోకకుండా జబర్దస్త్గా మేడం గారు నడిచిపోతుంటే ఇటుపక్క అటుపక్క మహిళలు చావంచి పూలు సల్లుతూ ఉంటే ఏంటి ఇది ఈ లెగ్గుకు ఇప్పుడు పూలు చల్లాల్సిన అవసరం ఏమిటి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈ కరోనా వైరస్ తో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియని పరిస్థితుల్లో భయం భ్రాంతులుగా బతుకుతుంటే నీ హంగామా ఆరుబాటాలు ఎందుకని నీ కుళాయి ఓపెనింగ్ కు పోవటం వందల మందిని రోడ్ల పక్కన నిలబెట్టి లాక్డౌన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా నీ లెగ్ కు పూలు జల్లించుకుంటా ఉంటే గతంలో నీకు ఎలాగా పేరుంది ఐరన్ లెగ్ అని అంటే ఇప్పుడు గోల్డెన్ లెగ్గా మారిపోయిందని అందరికి ప్రజలకు తెలియజేయటమా మీరు దయచేసి పేద బడుగు బలహీన వర్గాల ప్రాణాలతో మాత్రం చెలగాటం ఆడొద్దని ఈ రాజకీయ నాయకులకు తెలియజేస్తున్నాను అమాయకమైనటువంటి ప్రజలు ఈరోజు వంద రూపాయలన్నా కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఎందుకంటే వాళ్లకు ఒక పూట భోజనానికి వస్తుంది డబ్బు అని వాళ్ళల్లో వాళ్లలో ఏ ఒక్కరికైనా ఒక వైరస్ కైనా సోకి ఉంటే వందల మంది జీవితాలు నాశనం అయిపోతాయి ఈరోజు ఉండటానికి ఇల్లు తినటానికి ఫుడ్ లేక ఒక్క పూటే భోజనం తిని ఎంతో మంది చెట్ల కింద బస్టాండ్లలోనూ రైల్వే స్టేషన్ లోనూ తలదాచుకుని బతికే వాళ్ళు ఈ రోజు ఆ మహిళలను చూస్తుంటే అర్థమవుతుంది వాళ్ళు వచ్చి నీ లెగ్గుకు పూలు జల్తా అంటే నీకు నీకు ఒకరోవర్నా నీకు సిగ్గు మానవ అసహ్యం అనేది నీకు ఏ మూలన్నా అనిపించలేదా ఇది ఏంటి పనికి మాలిన రాజకీయం అని చెప్పి నేను మేడం రోజా గారిని అడుగుతున్నాను దయచేసి ప్రజల జీవితాలతో మాత్రం ఆడుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు జై హింద్